ఇట్స్ చాలా రోజులైంది, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరూ చూడటానికి. ది సేమ్ టైం వేదిక మీద పెద్దరికి ముఖ్య అతిథిగా వచ్చిన దేవుని నుమా గారికి, అవినాష్కి, డైరెక్టర్స్ బాబీ గోపి అండ్ సంపత్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంత దూరం వచ్చినందుకు, ఈ ఫంక్షన్ ఇంత విజయవంతం చేసినందుకు. ఇంకా పంతం గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఇద్దరు వ్యక్తులు, ఎందుకంటే చక్రి ఎవరో నాకు తెలియదు అసలు. బేసిక్లీ ఫస్ట్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ గారు, రండి మీరు ముందరండి, మీరే ప్రసాద్ గారు అండ్ రైటర్ రమేష్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు వచ్చి ఒక కథ ఉంది సార్, ఒక రోడ్డు దగ్గర మంచి కథ ఉంది, మీరు వినండి ఒకసారి అంటే ఓకే సార్ మీరు చెప్తానంటే పిలిపించాను. వినిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్లోనే చాలా బాగా నచ్చింది కదా, కానీ నేను అడిగిన ఒకటే ఒక క్వశ్చన్ అడిగాను, స్ట్రైట్గా ఫేస్ మీద అడిగాను చక్రి, మరి ఆ రోజు ఫీల్ అయ్యేవో నాకు తెలియదు కానీ కథ బాగా చెప్పావు బాగా తీస్తావా లేదా అని అన్నాను. లేదు సార్ మీరు చవకాయిస్తే నేను ప్రూవ్ చేసుకోవాలి, ఇప్పుడు నేనేం చెప్పలేను అన్నాడు. బట్ తను ఇచ్చిన మాట ప్రకారం చాలా బాగా తీశాడు సినిమా. ఎందుకంటే నాకు నచ్చిన, నేను ఈ 25 మూవీస్ సినిమాల్లో అన్ని కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, మంచి లవ్ సినిమాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బట్ నాకు బాగా ఒక మంచి మెసేజ్ వెళ్ళిన సినిమా యజ్ఞం అనే సినిమా నాకు బాగా ఇప్పటికీ బాగా నచ్చిన సినిమా. అట్లాంటిది మళ్ళీ పంతం సినిమా చూసిన తర్వాత, కథ వినిన తర్వాత నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఈరోజు మొత్తం సినిమా చూసిన తర్వాత ఒక మంచి సినిమా చేసాను, ఒక స్ట్రాంగ్ మెసేజ్, ప్రతి ఒక్క ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక మంచి మెసేజ్ చెప్పగలిగాను, ఒక తృప్తిగా ఉంది. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఎప్పుడూ చాలామంది అడుగుతూ ఉండేవారు అనమాట, మీ నాన్నగారు చేసిన సినిమా లాంటి సినిమాలు మీరు చేయొచ్చు కదా అని, కథ వస్తే తప్పకుండా చేస్తానని. బట్ ఐ వోంట్ టెల్ దిస్, ఆ స్టేజ్లో నాన్నగారు చేసిన సినిమా ఆ స్టేజ్లో ఉండిందని నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా ఆ టింజ్ ఈ సినిమాలో ఉంటుంది. డెఫినెట్గా పంతం సినిమా చేసినందుకు నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే అంత మంచి కథ అది, అది కూడా చాలా బాగా చేశాడు. ప్లస్ బ్యాక్ బోన్ మెయిన్ కారణం చక్రికి, మాకు అందరికీ చాలా చాలా పెద్ద సపోర్ట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకుండా ఇంత బాగా రాదు. థ్యాంక్ యూ చక్రికి ఎంత సపోర్ట్ ఉన్నారో నాకు తెలుసు. చక్రి కూడా అంత ఓపెన్గా అంత అందరూ కలిసికట్టు చేశారనమాట. అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు రాధామోహన్ గారు, ఫస్ట్ కథ చెప్పినప్పుడు శ్రీధర్ గారు తీసుకెళ్ళి కథ చెప్పించినప్పుడు చేస్తానని చెప్పి కొంచెం ఫస్ట్లో కొంచెం హెసిటేట్ చేశారు. బట్ దాని తర్వాత వన్స్ ఎప్పుడైతే ఓకే చేసిన తర్వాత లాస్ట్ దాకా ఎక్కడికి ఏం కావాలో, సినిమాకి ఏం కావాలో ప్రతిదీ అన్నీ ఆయన దగ్గర నుండి చూసుకొని చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ జెన్యున్ ప్రొడ్యూసర్. ది సేమ్ టైం భాస్కర్ భట్ల గారు, నిజంగా మ్యూజిక్కి పాపం చక్రి ఆయన నెత్తి మీద వేశారు చాలా వరకు. సార్ మీరే రైట్, మీరే లిరిక్స్ అన్నీ మీరే చేయాలి, సాంగ్స్ కూడా కొంచెం నాకు కొంచెం సపోర్ట్గా ఉండాలి మీరు, ఎందుకు నేను వెళ్తాను కొన్ని అన్నీ నేను చూసుకోలేదు, ఎందుకు నాకు హెవీ వర్క్ ఉండి అంటే పాపం నిజంగా చాలా దగ్గరుండి చాలా చాలా హెల్ప్ చేశారనమాట. నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. గోలీమార్ తర్వాత మనం మళ్ళీ ఇంత మంచి సాంగ్స్ చాలా చాలా బాగా నచ్చినాయి, ఎందుకంటే ప్రతి సాంగ్ వచ్చి వినిపించాలన్నమాట. ఏ దేశం అంటే మట్టి అనే సాంగ్ వినిపించినప్పుడు అయితే నిజంగా అప్పుడు దాకా సినిమా సాంగ్స్ అన్నీ వినిపించారు, బాగున్నాయి బాగున్నాను అది చెప్పగానే షేకండి అదిరిపోయింది సార్ ఈ సినిమా ఈ సాంగ్ అసలు అని చెప్పాను నన్ను, ఎందుకంటే అంత బాగా ఉందన్నమాట, వెరీ హార్ట్ టచింగ్, అంత బాగా చేస్తారు, చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ది మెయిన్ హీరో ఆఫ్ దిస్ టుడే గోపి సుందర్, ఆయన గురించి చాలా తెలుసు, చాలా విన్నాను నేను, బికాజ్ ఈస్ నేషనల్ అవార్డు విన్నా, ఎందుకంటే చాలా మలయాళం సినిమాలు చాలా చేశారు, ఇట్స్ అ బిగ్ నేమ్, కానీ ఆయనతో సినిమా చేయాలి మంచి సినిమా, ఎందుకంటే ఈ కథ విన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత స్ట్రాంగ్గా దీనికి డిమాండ్ చేస్తుందో నాకు తెలుసు, అది సాంగ్స్ అంటే అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత డిమాండింగ్ అనమాట. చక్రి వచ్చిన కొన్ని ఆప్షన్ చెప్పి గోపి సుందర్ గారు అయితే బాగుంటుంది అని అన్నాను, తనకు తెలియదు మామూలుగా, లేదు కళ్ళు మూసుకొని వెళ్ళు డెఫినెట్గా బాగుంటుంది అని చెప్పి అన్నాను, కళ్ళు మూసుకొని నమ్మి వెళ్ళారు. యు డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ వర్క్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ ఆఫ్ కేమ్ అవుట్ వెరీ వెల్, అట్ ది సేమ్ టైం ఐ థింక్ డెఫినెట్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో విల్ బి వెరీ, బికాస్ ఐ డెంట్ హియర్ ఇట్ బట్ స్టిల్ ఐ నో ఐ హ్యావ్ ఎ గట్స్ ఫీలింగ్ ఆన్ యూ, డెఫినెట్లీ యుల్ డూ ఎ వెరీ గుడ్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం మా సినిమా హీరోయిన్ అందాల బామ, ఎక్కడ వెళ్ళిపోయిందా మెహరీన్, చాలా బాగా చేసింది, వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్, మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్ ఇంకా మంచి మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ది సేమ్ టైం ఈ ఆడియో ఫంక్షన్ని ఇంత బాగా విజయవంతం చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకెవరన్నా మర్చిపోతే సారీ, నన్ను ఏమనద్దు.